పంచలోహ విగ్రహాలు అని మాయ మాటలు చెప్పి ఎక్కువ రేటుకు ఇత్తడి విగ్రహాలు విక్రయిస్తున్న వ్యక్తిని ఏలూరు 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సత్రంపాడుకు చెందిన అక్కినేని బేబీ సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న జేవీఆర్ నగర్ కు చెందిన గోర్ల నాగభూషణం ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 32 ఇత్తడి విగ్రహాలు, 56 రాగి నాణ్యాలు, రుద్రాక్ష లింగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సత్రంపాడు అవస్థలైనటువంటి అక్కినేని బేబీ సరోజిని గారు కంప్లైంట్ తీసుకుని స్టేషన్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ లో సారాంశం ఏంటంటే, భర్త నాగభూషణ్ అనే ఆయన బిషప్ హౌస్ ఎదురుగా ఇంట్లో ఉంటారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎఫ్ఓ గారు డ్రైవర్ గా పనిచేస్తారు. ఆయన దగ్గర పంచలోహ విగ్రహాలు ఉన్నాయి అవి అని చెప్పేసి ఈయనకి ఇవిడికి అవ్వడానికి ట్రై చేస్తే ఆవిడ ఆయన ఇంటికి వెళ్లి కొత్త నాగభూషణ్ గారి ఇంటికి వెళ్లి ఆ విగ్రహాలని పరిశీలించి చూస్తే ఆ విగ్రహాలు ఏదైతే ఈవిడికి అమ్మడానికి ట్రై చేశాడో ఆ విగ్రహం పంచలోహ విగ్రహం కాదు, నకిలీది, ఇత్తడి విగ్రహం అని చెప్పి గుర్తించి ఆవిడ మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇలాగ నన్ను మోసం చేసి పంచలోహ విగ్రహం అని చెప్పేసి ఇత్తడి విగ్రహాన్ని అమ్మడానికి ట్రై చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మేము మధ్యవర్తులని తీసుకుని వాళ్ళ ఇంటిని అతనింటిని కొత్త నాగభూషణ్ చెక్ చేస్తే ఇలాగ 32 ఈ విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు నకిలీ విగ్రహాలు దొరికినాయి. ప్లస్ ఒక 52 రాగి నాణాలు రాగి పాయింట్స్ అవి దొరికినవి, అవి కూడా నకిలీవే. వీటిని నకిలీ వాటిని అసలు వాటిగా చూపించి మోసం చేయడానికి ట్రై చేశాడని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతను అదుపులో తీసుకుని విచారించడం జరుగుతుంది.